హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం గ్రామ వార్డు వాలంటీర్లు అయితే ఏప్రిల్ ఫస్ట్ నుంచి అయితే రేషన్ సరుకులు డోర్ డెలివరీ చేయాల్సి ఉంది కాబట్టి ప్రభుత్వం వరైతే పన్నెండు జిల్లాల్లో ఒక్కొక్క నియోజకవర్గాన్ని సెలెక్ట్ చేసి తర్వాత అమలు చేయబోతున్నారు అయితే ఏ జిల్లాలో ఏ నియోజకవర్గంలో రేషన్ సరుకులు డోర్ డెలివరీ చేస్తున్నారు అనేది ఒక లిస్ట్ కూడా ప్రొవైడ్ చేశారు ఈరోజు సాక్స్ పేపర్లో పూర్తి వివరాలు అయితే రావడం జరిగింది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా చివరి వరకు చూస్తే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది ఫ్రెండ్స్ నాతో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు మొదటిసారి కనుక మన ఛానల్ వచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియజేస్తే ప్రతి ఒక్కరికి నేను ఆన్సిస్తాను ఫ్రెండ్స్ ఈరోజు సాక్స్ పేపర్లో కనుక చూసినట్లయితే సో ఈ రోజు సాక్స్ పేపర్లో ఫుల్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగిందండి పైలట్ ప్రాజెక్ట్ సంబంధించి అయితే మరో పన్నెండు నియోజకవర్గాల్లో నాణ్యమైన బియ్యం వచ్చే నెలలో జిల్లాకు నియోజకవర్గాలు అమలు ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాలోని పది నియోజకవర్గాల్లో పైలట్ ప్రాజెక్ట్ కింద పంపిణీ అయితే ఈ యొక్క డీటెయిల్స్ చూసినట్లయితే దీంట్లో కొన్ని పాయింట్లు అయితే ఇవ్వడం జరిగింది సో ఇంపార్టెంట్ పాయింట్లై మనం డిస్కస్ చేసుకుందాం సో చూసినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా బియ్యం కార్డులు ఉన్న లబ్ధిదారులకు ఏడాదికి ఇరవై ఆరు పాయింట్ ఆరు మూడు లక్షల టన్నుల బియ్యం అవసరమని అంచనా జిల్లాలో సేకరించిన నాణ్యమైన బియ్యం నమూనాలను అధికారులు ముఖ్యమంత్రికి చూపించారు ఏప్రిల్ నుంచి జిల్లాకు నియోజకవర్గం చొప్పున ఎంపిక చేసి ఐదు పది పదిహేను ఇరవై కిలోల చొప్పున ప్యాక్ చేసిన నాణ్యమైన బియ్యం పంపిణీ చేస్తారు అయితే ఏప్రిల్ నాటికి మొత్తం ఇరవై రెండు నియోజకవర్గాల్లోని లబ్ధిదారులు పంపిణీ ఆగస్టు నాటికి రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ప్యాక్ చేసిన నాణ్యబ్య బియ్యం అందనున్నాయి ఇకపై చూసినట్లయితే పంపిణీకి క్షేత్రస్థాయిలో ఇబ్బందులు లేకుండా ప్రతి ముప్పై నలభై కిలోమీటర్ల పరిధిలో ఒక ప్యాకింగ్ యూనిట్ని ఏర్పాటు చేస్తారు పర్యావరణానికి హాని కలగకుండా బియ్యాన్ని ప్యాక్ చేయడానికి వాడుతున్న సంచులు తిరిగి ఇవ్వాలని లబ్ధిదారులకి ఎప్పటికే సీఎం సూచించారు సో సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇందులో ఇంపార్టెంట్ పాయింట్లు ఏంటంటే మనకు ప్రతి నియోజకవర్గంలో ఐదు పది పదిహేను ఇరవై కిలోల ప్యాకెట్లు అయితే అందజేస్తారు అయితే ఇదివరకు తెలిసిన విషయమే మనం పర్యావరణం పాడవకూడదని అయితే ఈ ప్యాకెట్లు రిటర్న్ తీసుకోవాలి ఇచ్చేసిన తర్వాత అలాగే ఇంకా మనకు ఒక లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది ఆ లిస్ట్ అయితే ఇప్పుడు చూద్దాం సో చూసినట్లయితే మనకి ఇచ్చారంటే ఇక్కడ ఏప్రిల్లో నాయనమైన బియ్యం పంపిణీ కోసం ప్రభుత్వం ఎంపిక చేసిన నియోజకవర్గాలు ఇవే సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్లయితే ఒక లిస్ట్ అని చూసారా జిల్లా నియోజకవర్గం చూద్దాం అనంతపురం జిల్లాలో కదిరి నియోజకవర్గం చిత్తూరు జిల్లాలో శ్రీకాళహస్తి తూర్పుగోదావరి జిల్లాలో తునిలో ఇస్తున్నారు అలాగే గుంటూరు జిల్లాలో నరసరావుపేట నియోజకవర్గం వైఎస్ఆర్ కడప జిల్లాలో రాజంపేట నియోజకవర్గం కృష్ణా జిల్లాలో చూసినట్లయితే మచిలీపట్నం నియోజకవర్గం కర్నూలు జిల్లాలో చూసినట్లయితే పత్తికొండ నియోజకవర్గం నెల్లూరులో గూడూరు నియోజకవర్గం ప్రకాశం జిల్లాలో దర్శి నియోజకవర్గం విశాఖపట్నంలో పాయకరావుపేట నియోజకవర్గం విజయనగర జిల్లాలో చూసినట్లయితే బొబ్బుల్ నియోజకవర్గం పశ్చిమ గోదావరి జిల్లాలో చూసినట్లయితే ఉంగుటూరు నియోజకవర్గం సో ఫ్రెండ్స్ చూస్తారు కదా జిల్లాకు నియోజకవర్గం ఎంపిక చేయడం జరిగింది ఇంకా బియ్యం రెడీ చూసినట్లయితే ప్రభుత్వం ఎంపిక చేసిన నాణ్యమైన బియ్యం నియోజకవర్గాల పరిధిలో మండల స్థాయి స్టాక్ పాయింట్లో నాణ్యమైన బియ్యం అనేది ఉంచాం ప్రతి లబ్ధిదారుడి ఇంటికి వెళ్ళి పంపిణీ చేసేలా ఇప్పటికే గ్రామ వార్డు వాలంటీర్లకు సూచించాం లబ్ధిదారులకు బియ్యం ఎప్పటికప్పుడు పంపిణీ చేసేందుకు తెలుసుకునేందుకు లైవ్ ట్రాకింగ్ వ్యవస్థను తెచ్చాం కోనాశారు ఫ్రెండ్స్ చూస్తారు కదా ఈరోజు శాక్స్ పేపర్లో మనం చూసినట్లయితే పన్నెండు జిల్లాలకు పన్నెండు నియోజకవర్గం ఎంపిక చేయడం జరిగింది సో ప్రతి ఒక్కరైతే దీన్ని ఏప్రిల్ ఫస్ట్ నుంచి అమలు చేస్తారు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రతి ఒక్కరికి ఆశిస్తాను ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు అయితే ఒక లైక్ చేయండి జై హింద్